విపరీతమైన ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిని ఖచ్చితంగా కేంద్రం తమ ఇది తమకు దగ్గరగా లేకపోయినా లేదంటే తమ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ లేకపోయినా ఖచ్చితంగా కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో ఎటువంటి రెండో తాట అవసరం లేదు. అంటే ఖచ్చితంగా ఇంత విపరీతమైన ప్రజాదరణ ఉంటే ఆ రాష్ట్రంలో కూడా తమదే పైచేయి కావాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అధికారంలో ఉన్న ఆ పార్టీతో ఖచ్చితంగా కలిసి నడవాలి. నడిస్తేనే కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్రానికి కూడా మరింత బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఎగువ దిగువ సభలు ప్రధానంగా రాజ్యసభలు ఇప్పుడు బలం పెరగాలి కాబట్టి భారతీయ జనతా పార్టీకి. సో ఇంత ప్రజాదరణ కలిగి ఉన్న నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపడానికి పావులు కదుపుతున్నారు. కేంద్రం అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది, దాన్ని చాలా సింపుల్గా కొట్టిపారేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు సౌత్లో ప్రధానంగా దక్షిణాదిలో జగన్ ఒక మేరు పర్వతంలా కనిపిస్తున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట. పలు సందర్భాల్లో మోడీ కూడా ఆ తరహా ప్రశంసలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది ఢిల్లీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే జగన్ లాంటి వాళ్ళు కనుక తమతో జత కడితే అన్ని రకాలుగా మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది భారతీయ జనతా పార్టీ అంచనాలు వేసుకుంటుందంట. పైకి అభివృద్ధి నిధులు ఇతర అంశాల మీద జగన్ మోడీ భేటీ అవుతున్నారు అనేది ప్రచారం అయితే జరుగుతుంది. కానీ నిజానికి ఇది ఒక ఫక్త్ పొలిటికల్ మీటింగ్ అని అయితే ఢిల్లీ సర్కిల్స్లో చాలా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు అంటారు, ఏదో ఒక సర్కిల్స్ ద్వారా ఏదో ఒక ప్రచారం అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెర వెనకైతే పైకి నిధులు ఇవన్నీ చెప్తున్నా, అవన్నీ కావాలి అంటే ఇన్ని వరుస మీటింగులు జరపాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది పరిశీలకులు చెబుతున్నమాట. ఎందుకంటే జగన్ గారికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూ ఒక మంచి ఆఫర్లను కూడా ఎన్డీఏ ప్రకటిస్తోంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీకి నిధులు సాయంతో పాటు కీలకమైన మంత్రి పదవులు కూడా ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేంద్ర సర్కార్లో చేరడానికి దీని మీద పెద్దగా ఏం ఆలోచించట్లేదు అనేది. ఎందుకంటే 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా సభల్లో చెప్పారు. మరి ఇప్పుడు హోదా వంటిది ఏదీ లేకుండా జగన్ వెళ్ళి కేంద్రంతో చేతులు కలుపుతారా అంటే, ఒకవేళ అదే కనుక జరిగితే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది అనేది కూడా ఖచ్చితంగా వైసీపీ ఆలోచించుకుంటుంది. లేదంటే అటువంటి బలమైన హామీ ఏదైనా తీసుకొని అప్పుడు ఒక అడుగు ముందుకు వేయొచ్చు. కానీ లేదంటే మళ్ళీ రాజకీయాలు రాజకీయ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజల మీద ప్రజాభిప్రాయం విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయడానికి రెడీగా లేరు అనేది ఆ పార్టీ నేతల నుంచి చెబుతున్నమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా హోదా కానీ లేదంటే దానికి సరిపాటుగా మొత్తం వర్కౌట్ అయ్యేలాగా ఏమైనా ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారట. మొత్తానికి సౌత్లో ఇప్పుడు దక్షిణాదిలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి కావలసిన ఒక సరైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తున్నారు మోడీకి. అందుకనే ఎట్టి పరిస్థితులు ఈయన వదులుకునేందుకైతే మోడీ గారు సిద్ధంగా లేరు అనేది అయితే ప్రచారం జరుగుతోంది. మరి దీని తర్వాత తదుపరి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.